నమస్తే విజయ్ గారు. హాయ్ జ్యోతి గారు. చాలా మంది బిజినెస్ పీపుల్ చూస్తాం, సో రిచ్ అవ్వాలని వాళ్ళలో చాలా స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. సో నార్మల్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అది కావాలని ఉంటుంది మనకి. సో ఎంతవరకు స్ట్రెస్ తీసుకోవాలి, ఒత్తిడి అనేది అసలు అవసరమా, లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏం చెప్తుంది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి. అంటే ఇక చూడండి, మనం ఎంత రిలాక్స్ గా ఉంటే అంత గ్రోత్ అవుతాం అంటాం. ఓకే, బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే ప్రెషర్ లేకపోతే మూమెంటం ఉండదండి. అంటే ఒకరు నేను వెళ్ళాలి అక్కడికి, ఒక రీజన్ ఉన్నప్పుడు మన మూమెంటం అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి? ఒక పని ఉంటేనే కదా మనం వెళ్ళేది, పని లేకపోతే మనం వెళ్ళాం. అంటే లిటిల్ బిట్ టెన్షన్, అంటే కొంచెం ప్రెషర్ ఉంటే బెటరే. అంటే టెన్షన్ అవసరం లేదు, ప్రెషర్ అనేది ఒత్తిడి ఉంటే. మీరు చూడండి, వాటర్ కూడా ఆ ప్రెషర్ యొక్క డిఫరెన్స్ వలనే మూమెంటం అనేది ఉంటుంది వాటర్ ఫోర్స్. అందుకు ఇది ఒక బెలూన్ చూసినట్టయితే, జ్యోతి గారు చూడండి, ఈ బెలూన్లో కనుక మనం ఎయిర్ నింపితే చూడండి, ఇలాంటి ఏమీ లేదు దీనికి. బట్ ఎప్పుడైతే దీనికి ఎయిర్ వస్తే దానికి ఒక షేప్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఒకవేళ కనుక లోపల ఉన్న ప్రెషర్ ఎక్సీడ్ అయితే ఏమవుతుంది, బస్ట్ అయిపోతుంది, పేలిపోతుంది. అసలు లోపల ఏం ప్రెషర్ లేకపోతే చూడండి నార్మల్ స్థాయి. అంటే మనిషి కూడా ఇలా అండి, సింపుల్ అండి. బెలూన్ స్థాయి మనకి ఇది కనుక అర్థమైంది అనుకోండి, మొత్తం లైఫ్ అర్థమైపోయినట్టే. ప్రెషర్ ఎక్కువ అయిపోతే ఫస్ట్, బట్ ప్రెషర్ లేకపోతే మూమెంట్ ఉండదు, షేప్ ఉండదు. అంటే అదేవిధంగా లైఫ్లో కూడా ఏదైనా సాధించాలి అంటే ఉండాలి, బట్ అది ఎక్సీడ్ అవ్వకూడదు. మరి ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు మరి మనీ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయాలి, మనీ మెడిటేషన్ చేయాలి. మరి మనీ మెడిటేషన్ అంటే ఏంటి? సో చూడండి, ఏ దేనిపైన అయితే మన శ్రద్ధ నిలుపుతుందో దాన్ని ధ్యానంగా చేస్తుంటాం. అంటే ప్రతి పని కూడా ధ్యానమే అండి. అంటే మన అందుకోసం మన పెద్దవాళ్ళు ఏమంటారండి, పరధ్యానం చేయకూడదు అంటారు. అంటే ఏ పని చేసేటప్పుడు ఆ పని ఎందు శ్రద్ధ కాకుండా వేరే పని ఎందు ఆలోచిస్తే అది పరధ్యానం. ఏ పని చేసేటప్పుడు ఆ పని ఎందు శ్రద్ధను కలిస్తే అది కూడా ఒక ధ్యానమే. సో ఇక్కడ కూడా మన దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ధ్యానం చేయాలి. మరి దేనిపై ధ్యానం చేస్తే అది వస్తుంది. సో దేనిపై ధ్యాస పెడితే అది వస్తుంది. కాబట్టి మనం దేనిపై ధ్యాస పెట్టాలి, ఇక్కడ మన సబ్జెక్ట్లో ప్రకారం చూస్తే మనీ కదా, మనీపై ధ్యానం చేయాలి. మరి మనీ ధ్యానం మెడిటేషన్ ఎలా చేయాలి అయితే, దానికంటే ముందుగా ఫోర్ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. అవేంటి అంటే బీటా స్టేట్ ఆఫ్ మైండ్, ఓకే, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్, టీటా స్టేట్ ఆఫ్ మైండ్, డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్. ఫోర్ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. బీటా స్టేట్ ఆఫ్ మైండ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, ఇది బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే చాలా థాట్స్ ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పటికీ మన మనసులో ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. ప్రతి ఆలోచన శక్తి బయటికి వెళ్తుంది, ఆలోచన రూపంలో శక్తి వెళ్తుంది. ఎంత ఎక్కువ ఆలోచన రిలీజ్ అవుతుంటే అంత శక్తిని మనం కోల్పోతుంటాం. ఒక వ్యక్తి సాధ్యమైనంత వరకు ఆలోచన తగ్గించుకున్న కొద్దీ శక్తి పెరుగుద్ది. సో బీటా లెవెల్లో హెవీగా వస్తాయి థాట్స్. అదే ఆల్ఫా స్థితికి వచ్చేసరికి ఎలా, ఆలోచన తగ్గుతూ ఉంటాయి. ఆలోచన తగ్గుతున్న కొద్దీ సంకల్పశక్తి పెరుగుతుంటుంది. ఏంటండి, ఆలోచనలు తగ్గుతుంటే కొద్దీ సంకల్పశక్తి పెరుగుతుంది. అదే టీటా స్థాయికి వచ్చేసరికల్లా కూడా థాట్లెస్ స్టేజ్కి, మైండ్ఫుల్ స్టేట్కి వచ్చేస్తాం. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్గా ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన తర్వాత మీరు కనుక ఆలోచన ఇంకా రిలీజ్ చేస్తే, ఇది జరగాలి అని కానీ జరుగుతుంది అని కానీ నమ్మి ఒక చిత్రాన్ని మీరు చూసినప్పుడు మీ మనసులో అది రియాలిటీకి వస్తుంది టీటా స్టేట్లో. దీని గురించి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి 6 డేస్, అందులో క్లిష్ట క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీటా స్టేట్ గురించి. నెక్స్ట్ డెల్టా. ఇది మనకు అనవసరం డెల్టా, ఎందుకంటే కలలు రానటువంటి, కలత లేనటువంటి గాఢ నిద్రా స్థితి డెల్టా స్థితి. ఇది కూడా మనకు అనవసరం. బీటా అనవసరం అండ్ డెల్టా అనవసరం. మనకేమవసరం అండి, ఆల్ఫా అండ్ టీటా. ఆల్ఫా ఎక్కడైనా సరే స్టార్టింగ్ స్టేట్ మెడిటేషన్లో మనకు దొరుకుతుంది. బట్ టీటా అంటే ఏంటంటే డీప్ మెడిటేషన్ స్థితి. అంటే ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు ఆ టైప్ కల్లా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి, అంటే వాళ్ళ మైండ్ను జయించిన వారు. వారు ఎవరైతే వారు మనసును జయిస్తారో వారు విజేతలుగా మిగులుతారు. అంటే మన మనసును జయిస్తే మన మనసే మనకు మంచి మిత్రుడు. ఒకవేళ మన మనసును జయించకపోతే మన మనసే మనకు చెడ్డ శత్రువు. ఒక మన మనసు మంచి మిత్రుడు కావాలి అన్నా లేదా చెడ్డ శత్రువు అవ్వాలన్నా ఎవరు కానీ చెప్పండి, మనమే. అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది అవసరం అండి. అయితే మనకు 6 డేస్ ప్రాక్టీస్ని ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాను. దీని తర్వాత టీటా స్టేట్కి వచ్చి మనీ మెడిటేషన్ అంటే ఏంటంటే, ఏదైనా కొన్ని అఫర్మేషన్ తీసుకోవచ్చండి, ఐఆమ్ రిచ్ కానీ, ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ కానీ,
డబ్బు నాకు వివిధ సోర్సెస్ ద్వారా మల్టిపుల్గా నా దగ్గరకు వస్తుందని కానీ, ఏదైతే ఆలోచన కనుక మీరు పదే పదే మీ మనసు నుంచి వెళ్తారో, యూ విల్ బికమ్ లైక్ దట్. ఇప్పుడున్నటువంటి మన జీవితం ఏదైతే ఉందో, మన గతం జీవితపు యొక్క ఆలోచనల యొక్క ఫలితమే ఈరోజటి మన జీవితం. రేపటి జీవితం అద్భుతంగా, ఆనందంగా, అమోఘంగా, ఐశ్వర్యవంతంగా, డబ్బుతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలనుకుంటే ఈరోజు నుంచే మన ఆలోచన మార్చుకొని, నిజంగా నేను బాగుంటాను, నా జీవితం బాగుంటుంది, ఆ విధంగా కనుక ధ్యానం చేయడం మొదలు పెడితే, అన్నీ అంటే కంటిన్యూస్గా నేను ఏం చెప్తానంటే ప్రాక్టీస్ గోల్డ్ కలర్ ఇమాజినేషన్ చేసుకోమని. ఆ ఫ్లో ఆఫ్ లైట్స్ అంటే ఫ్లో ఆఫ్ బంగారపు కాంతితో మనం పడ్డట్టుగాను, బంగారపు ఆర విస్తరిస్తున్నట్టుగాను, గోల్డ్ కాయిన్స్ పడ్డట్టుగాను, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సో ఇట్లా మనం చేసుకుంటూ లోపల పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే ఎప్పుడూ మనీ గురించి పాజిటివ్గా రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకు మనీ రాదు అంటే మనీ గురించి నెగిటివ్ విన్నా సాధ్యమైనంత వరకు లాసెస్ గురించి వినకండి, నెగిటివ్ గురించి వినొద్దు. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా నెగిటివ్ గురించి చూసినా, నెగిటివ్ గురించి విన్నా, నెగిటివ్ మాట్లాడినా మీరు దాన్ని ఆకర్షించుకుంటారు. ఎందుకంటే లోపల ఏదైతే ఉందో బయట అది ఆకర్షించబడుతుంది. అంటే లోపల దేని ఆలోచన ఉంది? నెగిటివ్ ఆలోచన. అందుకోసమే మనీ గురించి ఇప్పటివరకు మీ వదిలేయండి స్థితిగతులు ఇప్పటివరకు, బట్ రేపనే రోజు ఎలా ఉంటుందంటే మీరు ధనవంతులుగా మారిపోతారు. మారాలి అంటే ఆలోచన విధానం మారాలి. అయితే దీని గురించి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా రీసెర్చ్ జరిగిందండి జ్యోతి గారు. జరిగిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే, ఎవరైతే ధనం వైపుకు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారో వాళ్ళని ఆకర్షించబడ్డారు. ఎవరైతే మనీ తక్కువ చేసినా దానిపై శ్రద్ధ లేదనుకోండి మనీ రాలేదు. అంటే ఇక్కడ చూస్తే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం, శ్రద్ధ ఉంటేనే ధనం. సో ధనం రావాలంటే మనం శ్రద్ధ వహించాలి. సో ఏ పని చేసినా ఆ పని ఎందు పూర్తి శ్రద్ధతో, అంటే మైండ్ఫుల్నెస్. అంటే మీరు టీ తాగుతున్నప్పుడు కేవలం టీ తాగేదానిపై శ్రద్ధ, కేవలం ఇప్పుడు మాట్లాడుతుంటే కేవలం మాటలపైనే, వాక్ చేస్తున్నప్పుడు ఆ ఖాళీ సౌండ్స్, స్నానం చేసేటప్పుడు ఆ నీటి స్పర్శ, సో ఆ పూల యొక్క స్మెల్, అంటే మనం ఏది ఎక్కడ చూస్తుంటే అక్కడ, అంటే ఇప్పుడు సూర్యోదయాన్ని చూస్తుంటాం, ఆ సూర్యకిరణాలను గమనించడం అంటే ఎరుకను కలిగి ఉండడం. ఎవరైతే అంత మైండ్ఫుల్నెస్తో, సూపర్ కాన్షియస్తో ఉంటారో వారు ధనవంతులు ఈజీగా అవుతారండి జ్యోతి గారు. ఓకే అండి విజయ్ గారు. సో స్ట్రెస్ మనం ఎంతవరకు తీసుకోవాలి, అది మనకి ఎలా ఉపయోగపడుతుందని దాని గురించి చాలా బాగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో బంధు, సమస్త లోక సుఖినో బంధు. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను ఈ క్లాస్ వచ్చిన తర్వాత, చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10000 తీర్చింది. అంటే మంత్లీ దగ్గర 80000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్ నేను, వర్కింగ్ యాజ్ ఆర్బిటర్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం ఉండమంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.